येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललितान् श्रीविशाखान्वितान् च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओम विष्णु पादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद वृंदावै तुलसी देव्याये प्रियायै केशवस्य च विष्णु भक्ति प्रदे देवी सत्यवत्याय नमो नमः। नमो नमो नमः तुलसी कृष्ण प्रेयसी नमो नमः। राधा कृष्ण सेवा पावो ये अभिला नमो नमः। जे तो मारा शरण लोय तारा वांचा पूर्ण होय कृपा कोरी कोरो तारे वृंदावन वासी नमो नमः। तुलसी कृष्ण प्रेयसी नमो नमः। मोरा ये अभिलाष बिलास कुंज दियो वास नयन हेरी बो सदा जुगल रूप रासी नामो नमः। ये निवेदन धरो सकिरनु गत करो सेवा अधिकार दिए करो निज दासी नामो नमः। दीना कृष्ण दासे कोई ये जन मोरा हो श्री राधा गोविंद प्रेमे सदा जन बासी श्री राधा गोविंद प्रेमे सदा जन बासी नमो नमः। तुलसी कृष्ण प्रेयसी హరే కృష్ణ మాతాజీ బాగా ప్రాక్టీస్ చేసింది మాతాజీ కొంచెం ఇంకా షార్ట్ కట్ చేసేసాను మాతాజీ టైం ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఎలాబరేట్ గా వాడొచ్చు అనేసి ఓకే మాతాజీ ఓకే మనం మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దామండి లాస్ట్ ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాము నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జై ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనది
పదిహేడవ శ్లోకమా మాతాజీ, అది అయిపోయిందా? థర్టీన్ కదా మాతాజీ అయింది. అయ్యో నెక్స్ట్ డే అయ్యాయి మాతాజీ. 17 ఫినిష్ అయిందా లేదా అనేది డౌట్ ఉంది. ఫినిష్ అయినట్టు ఉంది మాతాజీ 17 కూడా. నెక్స్ట్ 18 స్టార్ట్ చేద్దాము. ఆధ్యాత్మికాను శ్రవణాన్, ఆధ్యాత్మికాను శ్రవణాన్ నామ సంకీర్తనాశ్చమే, నామ సంకీర్తనాచ్చమే అర్జవేనార్య సంఘేన, అర్జవేనార్య సంఘేన నిరహం క్రియయా తదా, నిరహం క్రియయా తదా. భక్తుడు ఆధ్యాత్మిక విషయము శ్రవణము చేయుటకే సదా యత్నించుచు భగవద్నామ కీర్తనమందే తన కాలమును వినియోగింపవలెను. అతడు రుజుస్వభావుడును సరళుడును అయి ఉండవలెను. తాను ఎవ్వరి ఎడను ద్వేషమును కలిగి ఉండక మైత్రీభావంతో ఉన్నప్పటికీ ఆధ్యాత్మికోన్యతిని బడయని వారి సాంగత్యమును అతడు విడనాడవలెను. ఒక భక్తుని గురించి చెప్తున్నారండి. ఎవరైతే స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా శ్రవణం చేయటకే సదా ఎప్పుడు ఆధ్యాత్మిక సరంలోనే ఉండి ఎప్పుడు శ్రవణం చేయడానికే ఇష్టపడుతూ ఉంటారండి, భక్తులు అంతే కదండి, ఎప్పుడు శ్రవణం చేయడానికే ఇష్టపడుతూ ఉంటారు, ఎప్పుడు భగవద్నామ సంకీర్తలోనే వాళ్ళ కాలాన్ని గడుపుతూ ఉంటారు భక్తులు. ఆ విధంగా ఉన్న భక్తులు వాళ్ళు రుజు స్వభావాన్ని కలిగి ఉంటారు, సరళంగా ఉంటారు, ఎవరితోని కూడా గొడవ పెట్టుకోవడము, మిస్అండర్స్టాండింగ్ తెచ్చుకోవడం ఇష్టం ఉండదు అనమాట. ఇన్ కేసు ఎదుటి వాళ్ళది తప్పని తెలిసినా ఆ విషయాన్ని ఎక్కువగా ఆర్గ్యూ చేయకుండా వదిలేస్తారనమాట భక్తులు. చూడండి, మనము ఇది భౌతిక జీవితంలో చూడొచ్చు. ఎక్కువగా అనుభవం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారండి, ఇదన్న విషయం ఉంటే ఆ సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తారు, వినకపోతే వదిలేస్తారు, కానీ ఎక్కువగా ఆర్గ్యూలు గొడవలు చేయరు. ఎవరు గొడవలు పడతారు అంటే మిడిమిడి జ్ఞానము, అంటే వాళ్ళకి సరైన జ్ఞానం లేని వాళ్ళు, ఏమీ తెలియకపోయినా అన్నీ నాకే తెలుసు అనుకునే వాళ్ళు మాత్రమే గొడవలు పడతారు. కానీ భక్తులని చూడండి, వాళ్ళు ఎంత స్థితప్రజ్ఞులు అయి ఉంటారు వాళ్ళు. ఇంకా ఏముంటారండి, ఎవరైతే అభక్తులో, అభక్తుల సాంగత్యం అస్సలే చెయ్యరు భక్తులు. అభక్తుల సాంగత్యం చేయడం వలన మనం ఇంకా భక్తిలో పడిపోతాం అనమాట. మన ఆయన ప్రభుజీ, ఆనాజీ ప్రజగన్నాథ్ ప్రభుజీ కూడా చెప్తుంటే నేను విన్నానండి, అసలు అభక్తుల సాంగత్యము అంటే ఎంత భయపడతారంటే భక్తులు, మనము భక్తిలోంచి ఎక్కడ పడిపోతామో. అభక్తులు వండిన ఆహార పదార్థాలని తినరు, అభక్తులతో సాంగత్యం ఉండదు, అభక్తులతో మాట్లాడడం ఉండదు అనమాట. టైం వేస్ట్ అనేది అభక్తులకి, అభక్తులతోని భక్తులు చెయ్యరు. ఇప్పుడు మనము ఒక భక్తుడు వాళ్ళు మెలిగే విధానాన్ని, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు భక్తులా కాదా అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. ఆధ్యాత్మిక అవగాహన యందు పురోగమించుటకు మనుజుడు ప్రామాణికుల నుండి ఆధ్యాత్మిక జ్ఞానమును శ్రవణం చేయవలెను. కఠిన నియమములను పాటించును, ఇంద్రియ నిగ్రహమును అవలంబించును. ఆధ్యాత్మిక జీవనపు సత్య స్వరూపము ఎరుగవలెను. నియంత్రణము సాధించుటకు అతడు అహింసాయుతుడు, సత్యసంధుడు కావలెను. చోరత్వమును, మైదిన సుఖమును విడనాడవలెను. దేహపోషణకు అవసరమైనంత దానిని మాత్రమే కలిగి ఉండవలెను. అవసరమునకు మించి భుజించరాదు, అవసరమునకు మించి సామాగ్రిని కూడా పెట్టరాదు, సామాన్య జనులతో అనవసరంగా మాట్లాడరాదు, ప్రయోజన రహితంగా నియమ నిబంధనలను పాటించరాదు. నిజముగా పురోగతి బడయుటకే అతడు నియమ నిబంధనలను పాటించవలెను.
ఇది మాత్రం ఎక్కువ అండి. ఈ మనకి అనవసరమైన నియమ నిబంధనల్ని పాటించొద్దు అంటారు. అనవసరంగా ఎందుకు పాటిస్తామండి? నియమ నిబంధనలు పాటిస్తే ఎప్పుడైనా మంచిదే కదా. అంటే అసలు ఈ మనం వెనకట మనం ఎలా ఉండేలా తెలియదండి. అలా చెయ్యకూడదు, ఇలా చెయ్యకూడదు అని చాలా రూల్స్ పెడతారు మనకి. అసలు ఆ రూల్స్ ఎందుకు పెట్టారు అనేది కూడా తెలియదు అన్నమాట. అన్ని కూడా భగవంతుడికి దూరం చేయడానికి ఆ రూల్స్ ఉంటాయి అన్నమాట. ఏది చేసినా ఇది భగవంతుడికి దూరం అయ్యే అనవసరమైన నియమ నిబంధనలు ఏమీ పాటించిన అవసరం లేదన్నమాట. ఈ మూఢనమ్మకాలు చాలా ఉంటాయండి. మా అమ్మ చెప్తుంది అప్పుడప్పుడు, ఎవరు వాళ్ళ వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పారు, రిలేటివ్స్ చెప్పారు, దేవుడికి పూలు దండగట్టి వేయాలి, ఒక పువ్వు పెట్టకూడదు, ఆ బంతి పూలు దేవుడికి పెట్టకూడదు, ఆ ఈ టైంలో లేవకూడదు, ఈ టైంలో పడుకోకూడదు, ఈ టైంలో ఇల్లు ఉడకూడదు, ఈ టైంలో బుక్ పట్టుకోకూడదు అని అని చాలా రూల్స్ అండి. అనవసరమైన రూల్స్ అన్నమాట. ఎందుకు ఈ రూల్స్ పాటిస్తున్నాం, ఇది మూర్ఖంగా ఉందా లేదా అని కూడా ఆలోచన ఉండదు. అలాంటి మూర్ఖమైన నియమ నిబంధనల్ని పాటించకూడదు అది కూడా చెప్పారండి. అవి మనలాంటి వాళ్ళ కోసమే అన్నమాట. ఇవన్నీ శ్రీల ప్రభుపాదుల వారు ఆ బాగా తనకి కూలంకషంగా రాశారు. దేహ పోషణకి ఎంత అవసరమో అంతమే తినాలి, కానీ అతిగా భోజనం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండకూడదు. చోరత్వం ఉండకూడదు అంటే మేమేం దొంగతనం చేయట్లేదండి. చోరత్వమే అంటారేంటి అంటే అవసరానికి మించి కూడబెట్టడము. ఒకవేళ దేవుడు మన అనుగ్రహంతో ప్రకారంగా మనకి అవసరానికి మించిన అది మొత్తం మన దగ్గరే ఉంచుకోవాలని చూడడము, ఎవరికి ఏ విధంగా సహాయక పడకపోవడం కూడా చోరత్వంతోనే సమానం. ఇక్కడ దాని గురించి చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఏ విషయంలో అయినా అవసరమైన సామాన్లు తప్ప అనవసరమైన వస్తువుల్ని కూడా మనం తెచ్చుకోకూడదు. ఇంకా ఒకటి, ఎంతగా వీలైతే అంతవరకే మాట్లాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అనవసరంగా మాట్లాడకూడదు, అనవసరంగా మన చెవి ఎవరికి ఇవ్వకూడదు. అంటే మనం మాట్లాడలేదండి, నేను వాళ్ళు చెప్తుంటే విన్నానంతే. అనవసరంగా మన టైంని మన చెవులని ఎవరికి ఇవ్వకూడదు. అందుకని టైం చాలా వాల్యుబుల్. ఎందుకంటే అనవసరంగా మనం ఏ సమయం వృధా చేసినా భగవద్ధామానికి మనం వెళ్ళడానికి మనకు సమయం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అందుకని ఆ టైము, మన మాటలు, మన నిద్ర, ఆ ఇంకేంటండి, మనం పాటించే విధి విధానాలు అన్ని మన కంట్రోల్లో ఉండాలి. మన రోజువారి జీవితంలో మనం చేసే పనులు ఏవైనా మన కంట్రోల్లో లేకపోతే మనం చేసే భక్తియుత సేవ సాధనలో ఇంకా మెరుగుపరుచుకోవాలి. భక్తియుత సాధన సేవలో ఆ మనం ఇంకా సరిగ్గా చెయ్యట్లేదు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ పేరా అండి, భగవద్గీత యందు 18 గుణములను పేర్కొనబడిన వాణిలో సరళత్వము ఒకటి. మనుజుడు గర్వరహితుడై ఉండవలెను. ఇతరుల నుండి అనవసర గౌరవంను కోరరాదు. అహింసాపరునిగా ఉండవలెను. అమానిత్వం, ఆరంభిత్వం, అహింస. అమానిత్వం, అదంబిత్వం, అహింస. సహిష్ణునతను కలిగి ఉండి సరళుడై ఉండి గురువుని ఆశ్రయించవలను, ఇంద్రియములను నిగ్రహించవలను. ఇవన్నీ ఇచటయు మరియు భగవద్గీత యందు తెలుపబడినవి. ఆధ్యాత్మిక జీవనమున ఏ విధంగా పురోగమించబడలేని విషయమును గూర్చి ప్రామాణికుల నుండి వినవలెను. అట్టి ఉపదేశములను ఆచార్యుల నుండి స్వీకరించి వాటిని ఆకలింపు చేసుకునవలెను. భగవద్గీతలో మనకి చాలా విషయాలు చెప్పారండి. ఎన్నో గ్రంథాలు కూడా ఉన్నాయి, మనము చదువుకుంటాం. మనమందరము కూడా ఆ ఏది ఆధ్యాత్మిక విషయంలో పురోగతి చెందాలి అంటే గురువు తప్పకుండా అవసరం. ఇంకా మాకు గురువు వచ్చే స్థాయి రాలేదండి. మేము ఇంకా గురువుని ఎంచుకోలేకపోతున్నాము. మాకు దీక్షా గురువు ఇంకెవరు లేరు. మాకు ఇంకెవరు దీక్ష ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా మనకి శిక్షా గురువు ఉండి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పుస్తకాల్లో జ్ఞానము, శ్రీల ప్రభుపాదుల వారు చెప్పింది, కృష్ణ భగవానుడు చెప్పిన జ్ఞానం కూడా కొన్ని కొన్ని మనం అర్థం చేసుకునే విధానంలో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది అన్నమాట. ఒక దగ్గర ఒక విధంగా, ఇంకొక దగ్గర ఇంకొక విధంగా చెప్పారు అని అనుకుంటాం మనం, కానీ అక్కడ సందర్భం వేరుగా ఉంటుంది. ఇలాంటి కొన్ని విషయాల్ని మనకి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి మనకు కొన్ని సందేహాలు రావచ్చు, మన నిజ జీవితంలో కొన్ని సమస్యలు రావచ్చు. వీటన్నిటినీ అధిగమించి మనం పురోగతి ఎలా చెందాలి అని మనని గైడ్ చేయడానికి మనకు ఒక శిక్షా గురువు ఉండాలి. అప్పుడే మనము దీక్షా గురువు స్థాయికి వెళ్ళగలం అన్నమాట. ఆ విధంగా ఉంటూ ఇంకేం చెప్పారండి,
ఇక్కడ భగవద్గీతలో ఉన్న గుణాలతో పాటుగా గుణాలలో అతి ముఖ్యమైన గుణం సరళత్వం, అంటే సింప్లిసిటీ. చాలా సింపుల్ గా ఉండాలి. మనకి ఎంత ధనమైనా ఉన్నది ఉండకపోనియండి. మనకి ఉన్నది అని ఎవరికి చెప్పనవసరం లేదు, లేదు అని కూడా చెప్పనవసరం లేదు. మనకు ఉన్నంతలో మనము ఆ భక్తియుత సేవ మనం చేస్తూ భగవద్ధామానికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి, వేరే వాళ్ళకి సహాయం కూడా చెయ్యాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ప్రామాణికుల నుంచి మాత్రమే మనం జ్ఞానాన్ని పొందాలి. అప్రమాణికుల నుంచి జ్ఞానాన్ని పొందితే అది విషంతో సమానం అన్నమాట. అసలు విషయాన్ని రాంగ్గా చెప్పే వాళ్ళని ముఖ్యంగా టీవీలో ప్రవచనాలు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలి. ఎవరైనా ఏదో ఒకటి క్లాసే చెప్తున్నారు కదా అని ఆన్ చేసుకొని మనం కూర్చోవద్దండి. వాళ్ళు ప్రామాణికులా కాదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. నామ సంకీర్తనాశ్చ అని ఇచ్చట ప్రత్యేకంగా పేర్కొనబడింది. అనగా మనుజుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అనుజు పవిత్ర హరినామమును వ్యక్తిగతముగా కానీ సామూహికంగా కానీ కీర్తించవలెను. హరినామ సంకీర్తయేనయే ఆధ్యాత్మిక పురోగతికి మూల నియమం అనుచు శ్రీ చైతన్య మహాప్రభు ప్రత్యేకంగా ఒక్కాడించి ఉన్నారు. ఈ శ్లోకమున అర్జవేణ అను మరి ఒక పదము ప్రయోగింపబడినది. కపటత్వము లేకుండా అని దాని భావము. భక్తుడనడు స్వీయ లాభమును గూర్చి ప్రణాళికలు రూపొందించరాదు. ప్రచారకులు కొన్ని మార్లు భగవాన్ని కార్యమును సిద్ధింపజేయుటకు సరి అయిన మార్గదర్శకత్వమున ఏవో ప్రణాళికలు తయారు చేయుచుందరు. కానీ స్వీయ లాభం విషయమున మాత్రము భక్తుడు ఎటువంటి కపటత్వమును కలిగి ఉండరాదు. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించిన వారి సాంగత్యమును అతడు విడనానవలెను. పురోగమించని వారి సాంగత్యం. ఇచ్చట ఆర్య అను మరి ఒక పదము ప్రయోగించబడినది. ఒక ఇంతవరకు చర్చిద్దామండి. భక్తులు ఏ విధంగా ఉండాలో చెప్తున్నారండి. ఒక భక్తుడు ఖచ్చితంగా నామ సంకీర్తన చెయ్యాలి. భగవంతుడి నామ సంకీర్తన అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకి శ్రీ చైతన్య మహాప్రభువు, ఆయన ఇక్కడ భూమి మీద కలియుగంలో మనలాంటి వాళ్ళందరి కోసమే జన్మని తీసుకొని మనందరికీ కూడా బోధించారన్నమాట. అందుకని ఖచ్చితంగా చాలా మంది అనుకుంటారు, నేను ఇంకా ఏమో చేస్తున్నాను, నేను ఎన్నో క్లాసులు వింటున్నాను, ఎన్నో పుస్తకాలు చదువుతున్నాను, ప్రతిరోజు భాగవతం వింటున్నాను చదువుతున్నాను అనుకుంటారు. అయితే అవన్నీ ఎందుకు చదువుతున్నాం, దాని యొక్క అవసరం ఏంటి? మనము ఆ భగవంతుడి నామ సంకీర్తన చేయొచ్చు కదా, 16 మాలలు చేయొచ్చు. అలాంటప్పుడు భాగవతం భగవద్గీత ఎందుకు చదవాలి అంటే మనకు ఆ నామ సంకీర్తన మీద రుచి రావడం కోసం, ఆ రుచిని పెంచుకోవడం కోసమే మనము చదవాలి. కానీ ఆ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఎందుకు పొందాలండి? భగవంతుడి నామం మీద మనకు నమ్మకం కలగడానికి, మళ్ళీ రుచి రావడానికి. అప్పుడు మాత్రమే ఆ మనము భగవత నామస్మరణ చేయగలం. ఆ విధంగా రుచి రావాలి అంటే ఏం చేయాలండి? రుచి రావాలి అంటే భగవంతుడి యొక్క లీలని, ముఖ్యంగా భగవంతుడి లీలని శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినకపోతే ఆ నామం మీద మనకి ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది? ఆ నామం మీద మనకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే కదా మనము శ్రద్ధగా నామాన్ని చెప్పాలి అంటే, భగవద్గీత భాగవతం వింటే మనకు శ్రద్ధగా ఆ నామం చెయ్యాలి అనే ఆసక్తి వస్తుంది. ఆ భగవంతుడి లీలల్ని గుర్తు తెచ్చుకోగలుగుతాం. కేవలము ఈ జ్ఞానం లేకుండా, పుస్తక జ్ఞానము శాస్త్ర జ్ఞానం లేకుండా భగవన్ నామాన్ని మనం చెప్పుకుంటే ఆ మనకి అందులో భావం రాదు. కృష్ణుడి మీద భక్తి ప్రేమ పెరగాలంటే ఈ జ్ఞానాన్ని పొందాలి. అంతేకాని ఈ జ్ఞానమే మేము పొందుతున్నాము, మేము రోజుకొక క్లాస్ వింటున్నాము, మేము ఆ యూట్యూబ్లో ఆ క్లాస్ వింటున్నాము, ఈ ఇందులో ఈ క్లాస్ వింటున్నామని కేవలము జ్ఞానాన్ని మాత్రమే పెంచుకుంటూ ఆ రాధేశ్యామ్ ప్రభుజీ చెప్తారండి, ఆయన చాలా సీనియర్ డివోటీ. ఆయన ఏమంటారంటే, మీరు క్లాస్ వింటున్నారు, ఆ క్లాస్ చాలా బాగుంది, అందులో ఏదో కొత్త పాయింట్ కనిపించిందని ఆ పాయింట్ నోట్ చేసుకున్నారు,
అలా మీరు కొత్త పాయింట్ నోట్ చేసుకుంటూ ఉంటే అది అందులో ఉన్నవి మనం పాటించకుండా కొత్త పాయింట్స్ నోట్స్ చేసుకుంటూ ఉంటే మీరు రాసుకున్న నోట్స్ గోలోక బృందావనానికి వెళ్తుంది కానీ మీరు వెళ్ళరు అని చెప్పారు. అంటే ఈ జ్ఞానం ఎందుకు పొందుతున్నాం, ఈ జ్ఞానం యొక్క అంతరార్థం ఏంటి, కృష్ణుడు ఈ జ్ఞానాన్ని మనకి ఎందుకు ఇస్తున్నాడంటే మనము భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేసి ఆయన ధామానికి వెళ్ళడానికి. అంతేకాని ఆ రోజంతా క్లాసులు విన్నంత మాత్రాన మనమే భగవద్ధామానికి వెళ్ళము, కేవలం జ్ఞానాన్ని పొందుతాం. ఆ జ్ఞానాన్ని మన లైఫ్ లోకి మనము అన్వయించుకొని అది ఇంప్లిమెంట్ చేసుకునే వరకు మనం భగవద్ధామానికి వెళ్ళం. అప్పుడు ఈ జన్మలో జ్ఞానం పొందితే వచ్చే జన్మలో వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఖచ్చితంగా ఇదంతా వినేదంతా మనము ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణా. ఇంకా ఏం చెప్పారండి ఇక్కడ? కానీ స్వీయ లాభము విషయమున మాత్రము భక్తుడు ఎటువంటి కపటత్వము కలిగి ఉండరాదు. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించిన వారి సాంగత్యమును అతడు విడనాడవలెను. ఇచట ఆర్య అను మరి ఒక పదము ప్రయోగించబడినది. కృష్ణ పర జ్ఞానమునందు మరియు భౌతిక సంపత్తి యందును పురోగమించిన వారలే ఆర్యులు. ఆర్యులు అనార్యులు సురులు అసురులు నడుమగల భేదము వారి వారి ఆధ్యాత్మికోన్నతి ప్రమాణము పైననే ఆధారపడి ఉన్నది. ఆధ్యాత్మికోన్నతి బడయని వారి సాంగత్యము నిషేధించబడినది. తాత్కాలికమైన వాటి ఎడ అనురక్తులైన వారిని త్యజించవలెనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. అసంగత్య త్యాగ లౌకికుడైన వాడు భక్తుడు కానివాడు స్త్రీల ఎడగాని భోగ విషయముల ఎడగాని పరమాసక్తిని కలిగిన వాడు అసత్ అనబడును. వైష్ణవ సిద్ధాంతం ప్రకారం అట్టివాడు అంగీకార యోగ్యుడు కాడు. మనము ప్లాన్స్ వేసుకోవచ్చు, ప్లాన్స్ వేసుకొని మనము ఏ విధంగా దేనికోసం ప్లాన్ వేసుకోవచ్చు, దేనికోసం అంటే భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేయడానికి. అది మిగిలిన వాళ్ళందరికీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరి చేత భక్తియుత సేవ చేయించడం కోసము మనము ఆ బ్రీజింగ్ ప్రోగ్రామ్ కోసం ప్లాన్ వేసుకోవచ్చు. కానీ అందులో మన స్వీయ లాభాన్ని చూసుకోకూడదు, మన స్వీయ లాభం కోసం ఏ విధమైన ప్లాన్ వేసుకోకూడదు అని కృష్ణ చెప్తున్నారండి. ఈ విధంగా ఆధ్యాత్మికంగా పురోగమించే వాళ్ళని ఆర్యులు అంటారు. ఆధ్యాత్మికంగా పురోగమించకుండా కృష్ణ భక్తి భావనలో లేని వాళ్ళని అనార్యులు అంటారనమాట. చిన్నప్పటి నుంచి మేము సీరియల్స్ చూస్తుంటే ఈ మహాభారతం సీరియల్లో చెప్పేవాళ్ళు భర్తని ఆర్య అని పిలిచేవాళ్ళు. ఒక ఓహో ఆర్య అంటే ఏమన్నా రాజేమో, ఆర్య అనేది పోతే వాళ్ళ వంశమో వాళ్ళ కులమో అనుకున్నాం, కానీ ఆర్య అనే పదానికి మీనింగ్ తెలియదండి. ఇక్కడ చెప్తున్నారు ఆర్య అంటే కృష్ణ భక్తి రసభావనలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్యులు, మిగిలిన వాళ్ళందరూ అనార్యులే అనమాట. ఇప్పుడు ఈ లోకంలో చాలా మంది అనార్యుల్లాగానే ఉన్నారనమాట. అయితే ఆ విధంగా ఆర్యులైన వాళ్ళు ఆధ్యాత్మిక ఉన్నతి పెంపొందించుకోవడం కోసమే వాళ్ళ కర్మలు ఉండాలి. వాళ్ళు అనార్యులతోని సాంగత్యం చేయకూడదు, అనార్యులకి సాంగత్యం చేయకూడదు అనడానికి అనార్యులు ఏ విధంగా ఉంటారో చెప్పారండి. భోగ విషయాల మీద ఎక్కువగా, భోగ విషయాల మీద ఈ మన చుట్టూ ఉండే అనవసరమైన విషయాలు, స్త్రీలని మళ్ళీ నగలు బట్టలు ఆస్తులు అంతస్తులు ఎక్కువగా వీటి మీదనే ఎక్కువ మోహం ఉన్న వాళ్లతో మనము సాంగత్యం చేయకూడదు. తన సంపత్తులను గాంచి భక్తుడు గర్వించరాదు. అనుకువయే భక్తుడి లక్షణము. ఆధ్యాత్మికంగా పురోగమించినప్పటికీ అతడు సదా అణుకువతో నమ్రుడై ఉండవలెను. కృష్ణరాజ కవిదాస గోస్వామి మరియు ఇతర వైష్ణవులు తమ స్వీయ ఉపమానము ద్వారా దానిని మనకు బోధించిరి. భక్తుడు గడ్డిపోచ కన్నను అణుకువగాను తరువు కన్నను అధిక సహిష్ణుతతోను ఉండవలెనని చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. అతడు నిగర్వి అయి ఉండవలెను. ఆ రీతిని అతడు ఆధ్యాత్మిక జీవనం నిక్కముగా పురోగించగలడు. భక్తుడు ఎలా ఉండడానికి, ఎలా ఉంటాడు అనడానికి చాలా డెఫినేషన్స్ ఇస్తున్నారండి ఈ శ్లోకంలో ప్రభుపాదుల వారు. అన్నీ
చూసి మనం భయపడన అవసరం లేదు. మనము భక్తులమైతే ఈ గుణాలు ఆటోమేటిక్ గా భగవంతుడు మనలో ఒక్కొక్కటి పెంపొందే విధంగా చేస్తారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారండి, భక్తుడు ఏ విధంగా ఉండాలంట, గర్వం ఉండకూడదు, నాకు భౌతికంగా సంపద ఉందని గర్వం ఉండకూడదు, నేను భక్తులు చాలా సీనియర్ని, మీ అందరికంటే చాలా సీనియర్ని అనే గర్వం కూడా ఉండకూడదు అనమాట. భక్తులు సీనియర్లు జూనియర్లు అనేది ఏం లేదండి. సీనియర్ల ద్వారా మనము జ్ఞానాన్ని పొందొచ్చు, వాళ్ళ డైరెక్షన్ లో పనిచేయచ్చు. కానీ కొంతమంది భక్తులు వచ్చిన కొన్ని రోజులకే భక్తులు చాలా పురోగమిస్తారనమాట. కొంతమంది ఎన్ని రోజులు ఉన్నా కానీ పురోగతి అనేది ఎక్కువగా ఉండదు. అందుకని మనము సీనియర్లు అని గర్వించకూడదు. ఏ విషయంలో అయినా గర్వం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఏ విషయంలో అయినా గర్వం అనేది ఉందో అది మొదటి మెట్టు భగవంతుడి నుంచి మనకి వెనక్కు లాగడానికి. ఆ విద్యా అహంకారం వల్లనే మనము భగవంతుడి తావాన్ని వదిలేసి ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది, ఈ మృత్యులోకానికి. ఇక్కడికి వచ్చి కూడా మనము ఆ అహంకారం నుంచి బయటపడడానికి ప్రయత్నించకపోతే భగవద్ధామానికి వెళ్ళడం అనేది మనది చాలా ఆలస్యం అయిపోతుంది. ఇంకా ఏం చెప్పారండి ఇక్కడ, వైష్ణవులు ఏ విధంగా ఉండాలి, గర్వం ఒకటి ఉండకూడదు, ఇంకొకటి గడ్డిపోచ కంటే తక్కువగా అనుకోవాలి తనని తాను. చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలో ఏం చెప్తారండి, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరిహి. మనని మనం గడ్డిపోచ కంటే తక్కువగా అనుకోవాలి, మనకి అంత ఓర్పు ఉండాలి. గడ్డిపోచ కంటే తక్కువగా అనుకోవాలి, వృక్షం కంటే ఎక్కువ ఓర్పును కలిగి ఉండాలి. ఎందుకంటే భౌతికమైన జీవితంలో సమస్యలు రావచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో సమస్యలు రావు. భక్తులతోని కూడా ఏ సమస్య రాదు అని అనుకోకూడదు. భక్తులతో కూడా సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. అలాంటి సమయంలో మనకు చాలా ఓర్పు అనేది ఉండాలి. ఆ ఓర్పు ఎక్కువగా ఎవరికి ఉంటుందో వాళ్ళు భక్తిలో చాలా పురోగతి అనేది చెందగలరు. నెక్స్ట్ శ్లోకం చూద్దాం మాతాజీ, 19వ శ్లోకం. మద్ధర్మణో గుణైరేతై పరిసంశుద్ధ ఆశయః పురుషాస్యాన్యసాధ్యేతి శుతమాత్రాగుణం హి మాం. ఈ దివ్య లక్షణములన్నింటినీ పూర్తిగా కలిగి ఉండి ఆ విధముగా చిత్తము పరిశుద్ధమైనప్పుడు నా నామము నా దివ్య గుణమును శ్రవణ మాత్రమున భక్తుడు శీఘ్రంగా ఆకర్షితుడగును. ఇప్పుడు భక్తుడికి ఉండాలి దివ్య లక్షణాలన్నీ చూసాము కదండి. ఆ లక్షణాలన్నీ కూడా ఏ భక్తుడికి ఉంటాయో అతడు చిత్తము పరిశుద్ధమై, అంటే వాళ్ళ మనసు తనువు అన్ని కూడా పరిశుద్ధం అవుతాయి. ఆ విధంగా వాళ్ళు పరిశుద్ధమైన వాళ్ళు భగవంతుడి యొక్క దివ్య నామాన్ని, మళ్ళీ ఆయన దివ్య గుణాలని వింటాడు, అర్థం చేసుకుంటాడు, వాటిని ధ్యానిస్తాడు, వాటికి ఆకర్షితుడు కూడా అవుతాడు అన్నమాట భక్తుడు. ఈ విధంగా లక్షణాలను కలిగి ఉంటే చాలా మంది అనుకుంటారు మనం ఏం చేయాలండి, మనకి ఇప్పుడు వెదర్ బాగాలేదు, ఎక్కడైనా బాగా వర్షం వస్తుంది, అలాంటప్పుడు ఐస్ క్రీమ్ తినకూడదు అని చెప్పారనుకోండి డాక్టర్, ఐస్ క్రీమ్ తినొద్దు అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలండి, ఐస్ క్రీమ్ ఎక్కడ ఉంటుందో దానికి దూరంగా ఉండాలి. అంతేగాని మా ఫ్రెండ్ నన్ను పిలిచింది, నేను మాట్లాడడానికి ఎక్కడ ప్లేస్ లేదు అని ఐస్ క్రీమ్ షాప్కి పోయి కూర్చున్నాను అనుకోండి, ఏం జరుగుతుంది, ఐస్ క్రీమ్ షాప్కి పోయినాక ఐస్ క్రీమ్ తినడం అనేది ఖచ్చితం అన్నమాట. ఎందుకంటే మనం ఏది వద్దనుకుంటున్నామో దానికి మనము దూరంగా ఉండాలి. నేను అదే అటాచ్మెంట్ లో అదే సంఘంలో ఉంటాను కానీ వాటి యొక్క ప్రభావం నా మీద ఉండదు అని అనుకుంటే అది మూర్ఖత్వం అన్నమాట. అందుకని భక్తులు ఏ విధంగా మనం ఈ లక్షణాలన్నీ పెంపొందించుకోవాలి అంటే శుద్ధ భక్తుడు ఇంద్రియార్థాలకి దూరంగా ఉండాలి. ఏది అభక్తుల సాంగత్యమో, దేని వల్ల మనము భక్తిలో పడిపోతామో, అనవసరంగా
మన మనసుని ఏది డిస్ట్రాక్ట్ చేస్తుందో వాటికి దూరంగా ఉండాలి. అలాంటిది ఏం లేదండి, వాటి మధ్యలో ఉన్నా నేనేం వాటిని పట్టించుకోను, నేనేమి భగభక్తిలో దూరం అవ్వను అని మనం అనుకోకూడదు అనమాట. ఎంత గొప్ప వాళ్ళైనా సరే మనం ఏం కోరుకుంటున్నామో అది కావడానికి అనవసరమైన వాటికి దేనికి దూరంగా ఉండాలి, వాటికి దూరంగా ఉండాలి. దగ్గరగా ఉండే నేను సాధించగలను అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది అనమాట. ఈ ఉపదేశపు ఆరంభమున కలి కపిల భగవానుడు తన జననితో మద్గుణ శృతి మాత్రేణ అని పలికెను, అనగా దేవదేవుని నామ గుణ రూపాదులను శ్రవణము చేసినంత మాత్రమున భక్తుడు శీఘ్రముగా ఆకర్షితుడగును. వివిధ శాస్త్రముల యందు ఉపదేశించబడిన నియమ నిబంధనలను అనుసరించుట ద్వారా మనుజుడు సమస్త దివ్య గుణభరితుడగును. లౌకిక సాంగత్యముతే మనము కొన్ని అనవసరమగు గుణములను పెంపొందించుకొని ఉన్నాము. పైన తెలుపబడిన విధానమును అనుసరించుట ద్వారా ఆ కల్మషము నుండి ఇప్పుడు బయటపడగలము. గత శ్లోకమున తెలుపబడిన దివ్య గుణములను పెంపొందించుకున్నకు మనుషుడు కలుషిత గుణముల నుండి బయట పడవలసి ఉండును. అదే కదండి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ, మద్గుణ శృతి మాత్రేణ అని కపిల భగవానుడు దేవహుతికి చెప్తున్నారు. ఏ విధంగా అంటే ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని గుణాన్ని రూపాలని శ్రవణం చేస్తారో వాళ్ళు మాత్రమే భక్తులు శీఘ్రంగా ఆకర్షితులవుతారు. ఆయన ఆయన రూపము గుణము అంటే మన నామము, ఆయన గుణాలు అంటే భగవంతుడు మనం కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని వింటూ ఉంటే ఆయన చిన్నప్పుడు చేసిన లీలలు ఎంత బాగుంటాయండి. ఆయన గుణాలు ఏ విధంగా ఉంటాయి, ఆయనకి భగవంతుడికి ఉన్న ఐశ్వర్యాలు, ఆయన గుణాలు, ఆయన ఏదైనా చెయ్యగలరని, ఎలా అయినా ఉండగలరని, ఎంత గొప్పవాడైన ఆ వాళ్లలో ఒకళ్ళగా వ్రజధామంలోని ఆ గోపికలతోని గోపబాలుతోని ఎలా కలిసిపోయి ఉన్నారని అవన్నీ మనకి వింటుంటే ఏ విధంగా అనిపిస్తుంది మాతాజీ, ఓ కృష్ణుడు ఇంత గొప్పవాడా అని మనం ఆకర్షితం అవుతాం అనమాట. ఏవి తెలుసుకోకుండా కృష్ణ భగవాన్ని పూజించండి, కృష్ణ భగవాను ఆరాధించండి, ఆయన నామస్మరణ చెయ్యండి అంటే చెయ్యాలని ఆ ఇంట్రెస్ట్ మనకు కలగాలి. ఇంట్రెస్ట్ కలగాలి అంటే మనము జ్ఞానం పొందడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. జ్ఞానం ఉంటేనే మనకు నామం మీద రుచి అనేది వస్తుంది. కానీ భగవంతుడి యొక్క భక్తిలో ఈ జ్ఞానం యొక్క మూలం ఏంటిది, భగవంతుడి యొక్క నామమే. ఆ నామం తీసుకోవడానికి మనము శాస్త్రాల్ని ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. అప్పుడే ఆయన నామం గురించి, రూపం గురించి, గుణం గురించి మనం తెలుసుకుని దానికి ఆకర్షితం అవి అప్పుడు మనము భగవంతుడి నామస్మరణలో మనం రుచిని అనేది పెంచుకోగలం అన్నమాట. అదేవిధంగా శాస్త్రాలలో చెప్పిన నియమ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాలి. లౌకిక సాంగత్యం చే మనము కొన్ని అనవసరమ గుణములను మనం లౌకిక సాంగత్యంలో ఉండి అనవసరమైన గుణాలని పెంపొందించుకొని ఈ భౌతిక లోకంలో ఏ విధంగా భక్తికి దూరం అవుతాయమో తెలుసుకొని వాటికి దూరంగా ఉండి ఆ మనం భగవంతుడిలో ఏ విధంగా మనం గొప్ప భక్తులమైతే ఏమవుతుందండి, భగవంతుడిలో ఉన్న దివ్య గుణాలు మనలో కూడా వస్తాయన్నమాట. ఆ విధంగా మనలో మనము భగవంతుడిలో ఉన్న దివ్య గుణాలని పెంపొందించుకోవాలి. అప్పుడే మనము కలుషితమైన ఈ మానవులలో, మన చుట్టూ ఉన్న అభక్తులైన మానవులలో ఉండే కలుషితమైన గుణాలు మనలో ఒక్కొక్కటి తీసేయాలన్నమాట. ఒక్కొక్కటి తీసేయాలి. వాళ్ళ సాంగత్యం లేకుండా ఉంటే మనకు ఆ గుణాలని పోయి మనం గొప్ప భక్తులమైనప్పుడు భగవంతుడిలోని గుణాలు మనకు వస్తాయి. ఏంటండి భగవంతుడిలో ఉండే గుణం, మొట్టమొదటి గుణం క్షమ. ఎంత తప్పు చేసిన వాళ్ళనైనా క్షమించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనకి క్షమ అనేది ఒక్కటి వస్తే మనకి అన్ని కూడా నార్మల్ అయిపోతాయి అన్నమాట. మనకి ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, వాళ్ళు అజ్ఞానులు అని తెలుసుకుంటే అప్పుడు మనం వాళ్ళని క్షమించగలం, అప్పుడు కోపం రాదు. కోపం రాకపోతే ఏముండని కామము, కోపం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ కూడా క్షమ అనే ఒక్క గుణంతో వీటన్నిటి నుంచి కూడా మనము బయటపడగలం అన్నమాట.
అందుకని ఆ విధంగా ఆ భగవంతుల్లోని ముఖ్యమైన గుణమైన క్షమని మనం గనక అలవాటు చేసుకుంటే మనము భక్తిలో చాలా పురోగతి చెందగలం. నెక్స్ట్ శ్లోకం అండి, 20వ శ్లోకము. వాయువు గంధమును దాని ఉత్పత్తి స్థానము నుండి మోసుకొని పోయి శీఘ్రమే నాచికకు చేర్చున్నట్లుగా భక్తి యోగ రతుడైన భక్తుడు సర్వదా సమముగా విలసిల్లియున్న పరమాత్మని వెంటనే పొందగలడు. ఏ విధంగా మనకి వాయువు ఎక్కడెక్కడ మంచి స్మెల్ వస్తుంది అనుకోండి, భగవంతుడి యొక్క ధూపం అక్కడ వెలిగించి పెట్టాము, ఆ స్మెల్ మనం ఇక్కడ కూర్చొని కొంచెం దూరంగా కూర్చొని మనం ఇప్పుడు క్లాస్ చర్చించుకుంటున్నా, ఆ స్మెల్ మనకి ఎలా వస్తుంది అంటే ఆ వాసనని ఆ గంధాన్ని గాలి మోసుకొని వచ్చి మన ముక్కుకు అందిస్తుంది అన్నమాట. ఆ ఏ విధంగా ఆ వాయువు గంధాన్ని మోసుకొని మనకు అందిస్తుందో అదే విధంగా భక్తి అనేది ఉంటే, భక్తి అనేది మనకి భగవంతుడి యొక్క ఏంటిదండి అక్కడ భక్తి యోగ రతుడైన భక్తుడు సర్వదా సమగ్రముగా విలసిల్లి ఉన్న పరమాత్మని వెంటనే పొందగలడు. మనలో మన భక్తి ఉంటే మనము భగవంతుడిని సులభంగా పొందగలం అన్నమాట. ఆ భక్తి అనేది లేకపోతే మనము భగవంతుడిని పొందలేము. ఇప్పుడు భక్తి పెరగాలి అంటే మన ముఖ్యంగా ఏంటిదండి, మనకు భగవంతుడు అక్కడ ఉన్నాడు, మనకు భగవంతుణ్ణి మనం చేరుకోవాలి అంటే ఆ అక్కడ ఇక్కడ ఉండే మనం చేసే భక్తియుత సేవా మార్గము ఏంటి అంటే భగవంతుడి యొక్క నామం. ఎప్పుడైతే భగవంతుడి నామము ఆ నామము ఏ విధంగా గంధాన్ని వాయువు తీసుకొని వచ్చి మనకు ఆ స్మెల్ చూపిస్తుందో, మనకి భక్తిని పెంపొందిస్తే భగవంతుడిని మనం చేరుకోవచ్చు. దానికి గాలి లాంటిది భగవంతుడి యొక్క నామ సంకీర్తన. నామ సంకీర్తన ఉంటే మనము ఆ భక్తిని సులభంగా పొంది మనం భగవద్ధామానికి చేరగలం అన్నమాట. పుష్పవనపు సుగంధమును మోసుకొని పోవు, వాయువు శీఘ్రమే నాసికను చేరినట్లుగా యవని చిత్తము భక్తి యోగ రతమై ఉంటునో వాడు భగవానుడి సర్వత్రా బర భగవాని రూపమున విలసల్లి ఉన్నవాడు. వాడు ప్రతి జీవి హృదయమునందుడు అతడు విరాజమానమై ఉన్నాడు. భక్తి యోగ రతమై ఉండువాడు భగవానుని పొందగలడు. శ్రీకృష్ణ భగవానుడు క్షేత్రజ్ఞుడని భగవద్గీత యందు తెలుపబడినది. అతడు ఒక దేహమునందే కాక ఏక కాలమున ప్రతి దేహమునందును నిలిచి ఉండును. వ్యక్తిగతాత్మ ఒకే దేహమున ఫలితమై ఉండును. కనుక వేరొక వ్యక్తిగతాత్మ అతనికి సహకరించినప్పుడు వికారమునందును. కానీ పరమాత్ముడు మాత్రము సర్వత్రా సమముగా నిలిచి ఉన్నట్టి వాడు. వ్యక్తిగతాత్మలు ఒకదానితోనొకటి ఏకీభవించకపోవచ్చునేమో, కానీ పరమాత్ముడు అనగా ప్రతి దేహమునందు విలసిల్లి ఉన్నవాడు మాత్రము అవికారుడని పిలువబడినాడు. వ్యక్తిగతాత్మ భక్తియోగ రతుడైనప్పుడు పరమాత్ముని ఉనికిని అవగతము చేసుకొనగలడు. కృష్ణ భక్తి భావన యందు భక్తియోగ రతుడైన వాడు దేవదేవుని అనగా పరమాత్మ రూపమును గాని పరమ పురుషుని రూపమును గాని అవగతము చేసుకొనునని భగవద్గీత యందు ద్రోపరచబడినది. ఇక్కడ చెప్పారు కదండి, ఇందాక ఏం చెప్పారు, ఒక పుష్పము ఏ విధంగా
పుష్పంలో ఉన్న సుగంధము మనకి ఏ విధంగా వాయువు ద్వారా వస్తుందో భగవంతుడి యొక్క భక్తి, భగవంతుడి యొక్క భక్తియుత సేవ ద్వారా ఆయన నామం ద్వారా మనము పొందగలం. ఇంకా భగవద్గీతలో ఏం చెప్పారండి, ఇప్పుడు మనము వ్యక్తిగత ఆత్మను, భగవంతుడేమో పరమాత్మ. వ్యక్తిగత ఆత్మ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉంటే బెంగళూరులో మళ్ళీ మనం హైదరాబాద్ లో ఉండలేము. ఇప్పుడు మనందరికి ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ సాకార్ నగర్ లో ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇక్కడ ఉన్నామంటే మళ్ళీ అక్కడ ఉండలేము, అక్కడ ఉంటే ఇక్కడ ఉండలేము. ఇది ఆలోచిస్తున్నాం అనుకోండి, అది మనం ఆలోచించలేము. పోనీ ఇప్పుడు క్లాస్ చెప్తున్నా కానీ అది ఏదన్నా గుర్తొచ్చింది అనుకోండి, ఇప్పుడు చెప్పేది మర్చిపోతాం, ఈ ఆలోచన మర్చిపోతాం. కానీ భగవంతుడు ఎలా, అక్కడ ఉండగలడు, ఇక్కడ ఉండగలడు, ఆ ఆలోచన చేయగలడు, ఈ ఆలోచనలో చేయగలడు, నేనేం చెప్తున్నాను నా మనసులో ఉన్నది వినగలడు, ఆ ఎదురుగా మీ మనసులో ఏముందో కూడా అర్థం చేసుకోగలడు. అందుకని భగవంతుడు సర్వత్ర సర్వకాల సర్వావస్థల్లో సర్వత్ర నెలకొని ఉంటాడు భగవంతుడు. కానీ మనిషికి మనకి అన్ని లిమిటేషన్సే అన్నమాట. అందుకని మనము ఏ విషయం మీద ఫోకస్ చేస్తామో, ఆ ఏ పని చేస్తామో అదే అనుభవిస్తామో, అదే చివరికి పొందుతాము. అంతేకాని నేను ఈ పని చేస్తానండి, మా పక్కింటి ఆవిడ పిలుస్తుంది, ఆమెతో కాసేపు మాట్లాడొస్తాను, మళ్ళీ భాగవతం క్లాస్ కూడా వింటాను వచ్చి అంటే, అది చేసి ఇది చేస్తే మనము ఏది ఎక్కువగా, ఆ పైన బయట విషయాలు ఎక్కువ అట్రాక్టివ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకంటే పక్కింటి ఆమె వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో మనకి ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదండి, ఎందుకంటే మన ఇంట్లో కంటే వాళ్ళ ఎక్కువ ఇంట్రెస్ట్ మనకి. అవి అనవసరమైన టాపిక్స్ మనం వింటూ ఉంటే, భగవద్ధామంలో కృష్ణ భగవానుడు ఇంత బాగున్నాడు అనే దానికంటే ఆ ఎదురు ఇంటామా పక్కింటామా విషయాలు చాలా బాగుంటాయి అన్నమాట మనకి. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, మరి వీళ్ళు మన పక్కనే ఉన్నారు కదా, అందుకని ఎక్కువ అట్రాక్ట్ అవుతాం. అందుకని మనము ఏదైనా చెయ్యగలను, నేను ఇది చేస్తాను అది చేస్తాను అనుకోకుండా మనం, ఎందుకంటే భగవంతులం కాదు మనం, అన్ని మనం ఒకటేసారి చెయ్యలేము, ఆలోచించలేము, మళ్ళీ మనం పొందలేము కూడా. అందుకని మనం ఏ పని చేయాలనుకుంటున్నామో, ఏం పొందాలనుకుంటున్నామో అదే మనం ఫోకస్ చేయాలి, దాని మీదనే మన శ్రద్ధ ఉండాలి. అనవసరమైన విషయాల్ని ఎక్కువగా పట్టించుకోకుండా ఉండాలన్నమాట. ఆ విధంగా మనం కృష్ణ భక్తి భావనలోనే ఎప్పుడు ఉంటూ, ఆ భావనలో మనం ఏం చేయాలో అది చేస్తూ ఉంటేనే మనము ఆ భక్తిలో మనము పురోగమించగలగలం అన్నమాట. లేకపోతే మనము ఊహల్లోనే ఉంటాం, నేను పురోగమిస్తాను, నేను గొప్ప భక్తుని అవుతాను, కానీ అది ఎప్పటికీ జరగదు. అది ఆ జరగదు, నేను ఇన్ని రోజులు ఊహల్లోనే ఉన్నాను, నేను ఇన్ని రోజులైంది భగవత్ ఆ కృష్ణ భక్తి భావనలోకి వచ్చి కానీ నేను నాలో పురోగతి లేదు అంటే అది ఎప్పటికో అర్థం అవుతుంది అన్నమాట మనం. అందుకని ఇందులో మనకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఎలాంటి నియమాలు పాటించమంటున్నారో అవి పాటించాలి. అనవసరంగా శాస్త్రంలో చెప్పని నియమాలు పాటించకూడదు. నెక్స్ట్ శ్లోకం అండి, 21వ శ్లోకం. అహం సర్వేషు భూతేషు, అహం సర్వేషు భూతేషు, భూతాత్మావస్థితః సదా, భూతాత్మావస్థితః సదా, తమవజ్ఞాయ మామర్త్యః, తమవజ్ఞాయ మామర్త్యః, గురుచే ఆర్చా గురుచే ఆర్చా విడంబనం, గురుచే ఆర్చా విడంబనం. ప్రతి జీవునియందు నేను పరమాత్ముని రూపమున నిలిచి ఉన్నాను, ఎవరేని ఆ పరమాత్మ రూపమును ఉపేక్షించుచు లేదా తృణీకరించుచు మందిరమందు శ్రీ విగ్రహారాధనను నెలకొనినచో అది కేవలం అనుకరణ మాత్రమే కాగలదు. మనము భగవంతుడి యొక్క ప్రతిరూపాలైన ప్రతి జీవులలో కూడా ఎవరండి ఆ పరమాత్మని చూడగలరు? మనము భగవద్గీతలో ఒక శ్లోకం కూడా చర్చించుకున్నాం, ప్రతి జీవులో భగవంతుడే ఉంటాడు. ఎవరైతే పండితులో పండిత సమదర్శిన, అంటే ఎవరైతే పండితులో ఎవరికైతే జ్ఞానం ఉందో వాళ్ళు మాత్రమే ఆ ఏం చేస్తారండి, వాళ్ళు మాత్రమే ప్రతి ఒక్కళ్ళలో కూడా భగవంతుణ్ణి చూడగలరు.
ఆ పండితులు మాత్రమే ప్రతి ఒక్కళ్ళలో పరమాత్మని చూడగలరు. ఎవరైతే పరమాత్మని ఎదుటి వాళ్ళలో చూడలేరో వాళ్ళు సాధారణమైన జీవులు అన్నమాట. పండితులు మాత్రం ప్రతి ఒక్కళ్ళలో భగవంతుణ్ణి చూడగలరు. అలా చూసిన వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఆ విధంగా చూడలేకుండా ఆ సాధారణ జీవులు కేవలము భగవంతుడి యొక్క విగ్రహంలోనే భగవంతుడు ఉన్నాడు, ప్రతి జీవిలో లేడు అనుకుంటే మనం ఏం చేస్తామండి, కేవలం విగ్రహానికే వాల్యూ ఇచ్చి ఆ చుట్టూ ఉన్న జీవుల్ని మనము వదిలేస్తాం అన్నమాట. ఆ విధంగా చేయడం అనేది కేవలం అనుకరణ మాత్రమే అవుతుంది, చెప్పింది చెప్పినట్టుగా చేయడమే అవుతుంది తప్ప మనము ఈ జ్ఞానాన్ని ఏమి అర్థం చేసుకున్నట్టు కాదనమాట. ఆ ఈ మొత్తం ఈ భగవద్గీత భాగవతంలో ఏం జ్ఞానం చెప్తున్నారో అది మనకి ఏమి అర్థం కానట్టు, కేవలము వెనకటి నుంచి మనము ఆచరణగా ఏం చేస్తున్నాము, భగవంతుడి విగ్రహాలని పూజించాలి, అది కేవలం ఆచరణ అనుకరణ మాత్రమే అవుతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో కూడా భగవంతుడే ఉన్నాడు అంశ మాత్రంగా అని తెలుసుకుంటే అప్పుడు మనం చేసే ప్రతి ఒక్క దాంట్లో మనం చేసే ప్రతి ఒక్క మన బిహేవియర్ మొత్తం మారిపోతుంది అన్నమాట. నా ఎదుటిగా ఉన్నవాళ్ళు మన ఇంటికి పనమ్మాయి వచ్చింది అనుకోండి, ఆమెలో కూడా భగవంతుడే ఉన్నాడు అనుకుంటే ఆమె మనకంటే కింది స్థాయిలో ఉంది. వాళ్ళు డబ్బు కోసము ఆ తప్పని పరిస్థితుల్లో వచ్చి పనిచేస్తున్నాడు, ఆమె మనకంటే కింది స్థాయిలో ఉంది, మనకు సేవని అందిస్తుంది. ఇప్పుడు ఆమెలో మనం భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటే ఆమెతో మన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆమెలో భగవంతుడు లేడు ఆమె ఒక జీవి మాత్రమే అని అభక్తులకి ఆత్మస్వరూపము అగా భగవంతుడు ప్రతిలో ఒక్కళ్ళో ఉన్నాడని తెలుసుకోకపోతే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఆమెతోని అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకుంటే ప్రతి జీవితోనే మనం మెలిగేది మనం మాట్లాడేది అంతా మారిపోతుంది. అప్పుడు మన ప్రవర్తన కూడా మారుతుంది, మన కర్మ కూడా మాట్లాడుతుంది, మన మాట కూడా మాట్లాడుతుంది. అందుకని ప్రతి జీవిలో భగవంతుడే భగవంతుడి స్వరూపం ఉంది అని మనం ఫస్ట్ గ్రహించాలి. విశుద్ధ చైతన్యమందు అనగా కృష్ణ భక్తి భావన యందు భక్తుడు శ్రీకృష్ణుని సన్నిధినే సర్వత్రా గాంచును. కనుక ఎవరేని కేవలము శ్రీ విగ్రహారాధనను నెలకొని ఇతర జీవులను పట్టించుకునినచో అధమగతి భక్తిలో నున్నవాడగును. శ్రీ విగ్రహమును అర్చించుచు ఇతరులను గౌరవ నొసగని భక్తుడు ప్రాకృత భక్తుడు అనబడును. కనుక భక్తుడు ప్రతి దానిని కృష్ణుని సంబంధంలోనే తెలుసుకుని సమస్తమును అదే భావనలో సేవించవలను. సమస్తమును సేవించుటయనగా సమస్తముని కృష్ణుడి సేవలో వినియోగించుటయని భావం. ఎవరేని ఒకడు అమాయకుడై ఉండి కృష్ణుడితో తనకు గల సంబంధము నెరగకుండాచో ఉత్తమ భక్తుడు అతనిని కృష్ణ సేవ యందు వినియోగించవలెను. కృష్ణ భక్తి భావన యందు పురోగతి చెందినవాడు కేవలం జీవులకే కాక సమస్తమును కృష్ణ సేవ యందు వినియోగించగలడు. అదే చెప్తున్నారండి ఇక్కడ, కేవలము చుట్టూ ఉన్న మనుషులకి విలువయ్యకుండా వాళ్ళని పట్టించుకోకుండా కేవలము మనము ఆ విగ్రహాలని మాత్రమే పూజిస్తే వాళ్ళని ఏమంటారండి, వాళ్ళు అధమ తరగతి భక్తులు, భక్తి అయినా కానీ చాలా కింది స్థాయిలో ఉన్న భక్తులు అన్నమాట. వాళ్ళని ఇంకేమంటారు, ప్రాకృత భక్తులు అంటారు. అంటే ఆ ప్రకృతి పరంగా ఏమి చెయ్యాలో అదే చేయడం అన్నమాట. ఆ అంతేగాని ఆ భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని భగవంతుణ్ణి అర్థం చేసుకోకుండా చేసే భక్తి అన్నమాట అది. ఇంకా ఇప్పుడు ప్రతి దాంట్లో ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడి యొక్క పరమాత్మ స్వరూపమే ఉంది అని తెలుసుకుంటే, ఇప్పుడు ఒక వృక్షం చూసానుకోండి, దాని పూలను చూస్తే ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఒక పువ్వులో జీవం ఉంది అందులో కూడా భగవంతుడి యొక్క రూపం ఉంది అని తెలుసుకోకపోతే ఆ పువ్వుని మనం ఎలా ట్రీట్ చేస్తామో, అందులో కూడా జీవం ఉంది అది కూడా భగవంతుడి స్వరూపమే అంటే ఆ పువ్వుని ఎలా ట్రీట్ చేస్తాము. ఎవరికైనా అందులో జీవం ఉంది భగవంతుడి స్వరూపం ఉంది అంటే పువ్వుని కట్ చేసి మనము ఆ భగవంతుడికి అర్పిస్తాము. ఇప్పుడు ఒక మంచి పువ్వు ఉంది అనుకోండి, చెట్టు నుంచి రాలి పడింది అనుకోండి, పొరపాటుగా ఎప్పుడైనా కాలు వేస్తామేమో కానీ అది పువ్వుని చూస్తే మనకి దాని మీద కాళ్ళు కూడా వేయాలని అనిపించదు. ఎందుకంటే ప్రతి జీవిలో కూడా మనం భగవంతుడి స్వరూపాన్నే చూస్తాం అన్నమాట.
ఆ విధంగా ఎవరు చూడకుండా ఉంటారో ప్రతి జీవిలో వాళ్ళు ఎంత భక్తి చేసినా పురోగతి అనేది ఉండదు, వాళ్ళు చాలా అధమ స్థాయి భక్తులని చెప్తున్నారన్నమాట. ఇంకా ఆ భక్తులు ఎవరైనా మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువుని భగవంతుడి యొక్క సంబంధంలోనే చూస్తాడు, ఆ ప్రతి వస్తువుని కూడా భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలని చూస్తారన్నమాట. ఇప్పుడు మనకి ఎవరైనా మంచిగా మనతో కాసేపు మాట్లాడారనుకోండి, మనం నెక్స్ట్ ఏం చేస్తాం, ఏ విధంగా వాళ్ళని కృష్ణ భక్తిలోకి లాగాల అని చూస్తాం అన్నమాట. ఎందుకంటే మనకు అదే ఉంది, మన మూడదే, మన పిచ్చి అదే. ఇప్పుడు మనకు ఉన్న పిచ్చే కదండి పక్కన వాళ్ళకి అంటించేది, అదే మనం అంటిస్తాం అన్నమాట. ఇప్పుడు వాళ్ళు కనుక మెటీరియల్ లైఫ్ లో ఉన్నారనుకోండి, మెటీరియల్ గా వాళ్ళకి ఏదన్నా పిచ్చి ఉంది, కొంతమందికి ఆ స్పోర్ట్స్ అంటే ఇష్టం, కొంతమందికి యానిమల్స్ అంటే ఇష్టం, కొంతమందికి ఏమో ఆ షాపింగ్ అంటే ఇష్టం. ఏం చేస్తామండి, కాసేపు మనం వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళు కాసేపు మనతో మాట్లాడితే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని మనకు అంటిస్తారనమాట. మనం ఏం చేస్తాం, మనతో కాసేపు ఎవరన్నా మాట్లాడితే చాలాసార్లు అనుకుంటాం బాగుండదేమో అని కంట్రోల్ చేసుకుంటాం, కానీ ఏమొస్తుందండి, కాసేపు మాట్లాడితే ఎప్పుడో ఒకసారి మనకున్న పిచ్చిని వాళ్ళకు అంటిస్తాం. అదేవిధంగా మనము భక్తులమైతే ప్రతి ఒక్కళ్ళని, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క వస్తువుని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించుకోవడానికి చూస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇంకొక శ్లోకం చదువుదాం మాతాజీ, 22వ శ్లోకం అండి. ఏమాం సర్వేషు భూతేషు, ఏమాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరం, సంతమాత్మానమీశ్వరం ఇత్వార్చాం భజతే మౌఢ్యాద్, ఇత్వార్చాం భజతే మౌఢ్యాద్ భస్మన్యేవ జుహాతి సః, భస్మన్యేవ జుహోతి సః మందిరమందు శ్రీ విగ్రహమును ఆరాధించుచున్నను పరమాత్ముని రూపమున భగవానుడు సర్వ జీవ హృదయములందు నెలకొని ఉన్నాడని ఎరుగని వాడు నిక్కముగా మూఢుడే, బూడిద యందు ఆహుతులను ఒసగిన వాణితో అతన్ని పోల్చవచ్చును. ఇక్కడ ఎట్లా పోలిక చెప్తున్నారు చూడండి ప్రభుపాదుల వారు. మనము మందిరంలో వెళ్ళి భగవంతుడిని పూజ చేసి మన చుట్టూ ఉన్న జీవుల్లో ఆ భగవంతుడే ఉన్నాడు అని తెలుసుకోకపోతే వాళ్ళని మూఢుడు అంటున్నాడు. అంటే వాళ్ళు చాలా మూర్ఖులు అన్నమాట. ఎంత మూర్ఖులు అంటే ఒక బూడిదని తీసుకొని దాంట్లో మనం ఏమైనా వేసామనుకోండి, బూడిదలో ఏం వేసినా గానీ శూన్యము, ఏమీ రాదు మనకి తిరిగి, అది వేస్టే అయిపోతుంది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనం అగ్ని ఉన్నప్పుడు అగ్నిలో మనం ఏదైనా ఆహుతి ఇస్తే అది భగవంతుడికి చెందుతుంది. అగ్ని మొత్తం అది మొత్తం అగ్ని మొత్తము కూడా చల్లారిపోయి మనం వేసిన అందులో వేసిన అన్ని కూడా బూడిదలాగా మారిపోయి అనుకోండి, అందులో మళ్ళీ మనం కొత్తగా ఏమన్నా ఆహుతి ఇచ్చామనుకోండి, కొత్తగా యజ్ఞంలో వేయాల్సిన సంబారాలన్నీ ఏమన్నా బూడిదలో వేస్తే అవి ఏమైనా భగవంతుడికి చెందుతాయండి, ఆ బూడిదలో కలిసిపోతాయి, వేస్ట్, అవి ఎందుకు పనికిరావు అన్నమాట. అదేవిధంగా మనం చేసే పూజ కూడా అలాగనే వృధా అయిపోతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. పరమాత్ముని రూపమున భగవానుడు సర్వ జీవుల యందు నిలిచి ఉన్నాడని జడస్పష్టముగా తెలుపబడినది. జీవులు 84 లక్షల దేహములను కలిగి ఉన్నారు. భగవానుడు ఆ దేహములన్నిటి ఎందునో వ్యక్తిగత ఆత్మని గాను పరమాత్మని గాను నిలిచి ఉన్నాడు. వ్యక్తిగత ఆత్మ భగవదంశ కనుక ఆ భావనలో భగవానుడు ప్రతి దేహమునందు జీవించుచున్నాడు. ఇక పరమాత్ముని రూపమున కూడా అతడు సాక్షిగా వర్తించుచున్నాడు. రెండు విధములుగా చూచినను ప్రతి జీవుని యందు భగవాని సన్నిధి అనివార్యమై ఉన్నది. కనుక తామేదో ధార్మిక సంస్థని చెందిన వారమని పలుకుచునే ప్రతి జీవుని యందు మరియు ఎల్లడ భగవాని సన్నిధిని చూడజాలని వారు తమో గుణప్రాయులే. ఏ విధంగా అండి, ప్రతి జీవిలో కూడా ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఒక జీవి అనుకుంటే ఆ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏమో ఒక పక్షికి వెళ్ళి చూస్తూ ఉంది, ఇంకొక పక్షి ఏమో అక్కడ పళ్ళని తింటూ ఉంది చెట్టు మీద. అదే విధంగా మనది ఈ చెట్టు ఎలానో మన శరీరం అలాగా, మన శరీరంలో రెండు జీవులు ఉన్నాయి. అంటే రెండు పక్షులు ఏ విధంగా చెట్టు మీద ఉన్నాయో మనలో రెండు జీవులు ఉన్నాయి, ఒకటేమో జీవాత్మ ఇంకొకటేమో పరమాత్మ.
పరమాత్మ ఎప్పుడూ పరిశీలిస్తూ ఉంటుంది. ఏం పరిశీలిస్తుంది? జీవాత్మ ఏం చేస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, ఏం కర్మలు చేస్తున్నాడు అని జీవాత్మని ఎప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది పరమాత్మ. ఆ విధంగా పరమాత్మ పరిశీలిస్తూ చూస్తూ మన జీవాత్మ చేసే కర్మల యొక్క ఫలితాన్ని మనకు తర్వాత ఇస్తుందన్నమాట. అదేవిధంగా అలా ఇస్తుంది అంటే మనలో ఉన్న రెండు అంశాలు కూడా భగవంతుడి అంశలే. ఒకటేమో జీవాత్మ, ఇంకొకటి పరమాత్మ. జీవాత్మకేమో అన్ని లిమిటేషన్సే, పరమాత్మ అన్నిటిలో అన్నిట అన్ని సమయాల్లో ఉండగలడు. జీవాత్మక కేవలము అన్ని తెలుసు, అందరి గురించి తెలుసు పరమాత్మకి. జీవాత్మకి కేవలం తన శరీరానికి సంబంధించిన పూర్తి జ్ఞానం కూడా ఉండదన్నమాట. ఇప్పుడు మన శరీరంలో మనకి తెలియకుండా ఏదో ఒక జబ్బు వచ్చింది అనుకోండి, అది క్యాన్సరే అనుకోండి, మనకి తెలియట్లే, కొంచెం ఏదో సఫర్ అవుతున్నాం కానీ తెలియకుండానే అది ఫోర్త్ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి, అంటే మనకు అప్పటికి తెలియదు. ఎప్పుడో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో డాక్టర్ చెప్పాడు అనమాట నీకు ఈ ప్రాబ్లం ఉందా అని. ప్రాబ్లం ఉందమ్మా అని కామేశ్వరి మాతాజీ లాంటామో నాకు చెప్పింది, అగో మాతాజీ మీ దగ్గర ఈ ప్రాబ్లం ఉంది అంటే నాలో ఉన్న జీవాత్మకి కనీసం నా గురించి కూడా నాలెడ్జ్ లేదు. కానీ పరమాత్మకి నాలో ఉన్న నా గురించి, ఎదుటిలో ఉన్న డాక్టర్ గురించి, మళ్ళీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క జీవి గురించి నాలెడ్జ్ ఉంటుంది పరమాత్మ. అది జీవాత్మకి పరమాత్మకు ఉన్న వ్యత్యాసం అన్నమాట. ఆ విధంగా భగవంతుడు ప్రతి జీవిలోనూ ఉన్నాడు అని తెలుసుకొని నువ్వు ప్రవర్తిస్తే అప్పుడు నీ ప్రవర్తనకి, ప్రతి జీవిలో భగవంతుడు లేడు అనుకుంటే నీ ప్రవర్తనకి చాలా వ్యత్యాసం ఉంటుంది అన్నమాట. నువ్వు అది భగవంతుడు ప్రతి ఒక్కళ్ళో ఉన్నారని తెలుసుకోకపోతే అది ఎంత మూర్ఖత్వం అంటే, మనము ఎంత జ్ఞానం ఉన్నా గానీ మనం తమో గుణంలో ఉన్నట్టే. భగవంతుడి గురించి సరి అయిన జ్ఞానం లేకపోతే తమో గుణంలో ఎందుకున్నట్టండి? మనము ఎన్ని జ్ఞానాలు విన్నా, భాగవతం భగవద్గీత రోజు విన్నా కానీ భగవంతుడి గురించి పూర్తి జ్ఞానం లేని వాళ్లే ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోలేరు. అలాంటి వాళ్ళని ఏమంటారు? అజ్ఞానులు. అజ్ఞానులందరూ కూడా తమో గుణంలో ఉన్నవాళ్ళనమాట. ఇప్పుడు అభక్తులందరూ కూడా అజ్ఞానులు, అజ్ఞానులందరూ కూడా తమో గుణ ప్రధానులు. తమో గుణంలో ఉన్న వాళ్ళకి అజ్ఞానం, బద్ధకం, అంధకారం, నిద్ర, మైథునం ఇవే ఇక తమో గుణంలో ఉన్న వాళ్ళకి. అంటే జంతు జీవితంతో సమానం ఈ తమో గుణ ప్రధానులు. భగవానుడి సర్వ వ్యాపకతకు సంబంధించిన ఈ ప్రాథమిక జ్ఞానం లేకుండా కేవలం మందిర అనుష్ఠానముకే అంకితమైన వాడు నెయ్యిని అగ్నిలో వేయుటకు బదులు బూడిదలో పోసిన వాడగు. అగ్నియందు నేయిని వేయుచు వేద మంత్రములు పఠించుట ద్వారా యజ్ఞములు నిర్వహించబడును. కానీ వేద మంత్రములు వల్లించబడినను మరియు ఇతర పరిస్థితులు అనుకూలంగా ఉన్నను నెయ్యి బూడిదలో పోసినచు అది ఆ యజ్ఞము వ్యర్థమే కాగలదు. అనగా భక్తుడు ఏదేని కూడా ఏ జీవుని కూడా ఉపేక్షించరాదు. ప్రతి జీవుని ఎందరు అనగా అతడెంత హీనుడైననో చివరికి చీమ అయినను భగవానుడు కలడని ఎరుగవలను. ఆ విధంగా ఎల్ల జీవులను అతడు గౌరవించుచు ఎటువంటి హింసను చేకూర్చుండవలేను, చేకూర్చకుండా ఉండవలేను. కానీ నవీన సభ్య సమాజంన ఏదో ధర్మ నియమము పేరిట కబేళాలనే నడుపుచు మద్దతు పలుకుచున్నారు. కానీ ప్రతి జీవుని యందు భగవాన్ని సన్నిధి కలదని జ్ఞానము లేనట్టి ఏ మానవ నాగరికత అనగా ఆధ్యాత్మికము కానీ లౌకికము కానీ ప్రగతి అయినను తమో గుణ ప్రాయమైనది అని తెలుసుకునేవలను. మనలో కాకుండా మన చుట్టూ కూడా భగవంతుడే ఉన్నాడని తెలుసుకోకపోతే ఏ విధంగా పోలుస్తున్నారండి? అగ్నిలో వేసే నెయ్యి అది యజ్ఞము అనేది భగవంతుడికి చెంది ఉంటుంది. వేద మంత్రయుక్తంగా మనము అగ్నిలో నెయ్యిని సమర్పిస్తే మనం యజ్ఞం చేసినట్టు అవుతుంది. ఆ యజ్ఞము యొక్క ఫలితము ఆ యజ్ఞంలో ఇచ్చే మన ఆహుతులు భగవంతుడికి చెందుతాయి. ఎవరండి భగవంతుడు? యజ్ఞుడు. భగవంతుడికి యజ్ఞుడనే ఇంకొక పేరు కూడా ఉందన్నమాట. అదే విధంగా మనము అగ్ని లేకుండా బూడిదలో నెయ్యి పోస్తే అది ఎందుకండి? వేస్ట్ అనమాట. అదే విధంగా నీ చుట్టూ ఉన్న ప్రతి జీవిలోనూ భగవంతుడే ఉన్నాడు అని తెలుసుకోకుండా నువ్వు చేసే భక్తియుత సేవ మొత్తం కూడా బూడిదలో వేసే నెయ్యిలాగా వృధా అయిపోతుంది అని చెప్పారండి ఇక్కడ.
ఇంకా మనము ఆ విధంగా ఆ జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారండి, ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడని తెలుసుకోలేని వాళ్ళు జీవహింసకు పాల్పడతారు. జీవహింస అంటే మనము అనుకోవచ్చు జంతువుని చంపితేనే జీవహింస అని, కాదండి. ఆ మన ప్రతి మనిషితోని మనము మాట్లాడే విధానము కూడా హింసనే. ఎవరినైనా బాధ పెట్టేటట్టు మాట్లాడితే అది కూడా హింసతోనే సమానం. భగవంతుడి ఎదుటి మనిషి కూడా భగవంతుడే, ఆ భగవంతుడి అంశ ఆయనలో ఉంది. నేను ఆయనతో తప్పుగా ప్రవర్తించిన ఆయనలో ఉన్న జీవుడు బాధపడతాడు అనే జ్ఞానం లేకపోతే మనం ప్రతి ఒక్కళ్ళని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనకు అన్ని తెలివితేటలు ఉన్నాయి, మనకు అన్ని ఉన్నాయి, నేను గొప్పవాణ్ణి, నాకు జ్ఞానం ఉంది అని అహంకారం అన్నమాట. ఆ విధంగా అహంకరించి జనులు ఏం చేస్తున్నారండి, వాళ్ళకి ఇచ్చిన సుఖాలన్నీ సరిపోకుండా దేవుడు వాళ్ళకి ప్రసాదంగా ఇచ్చాడు అన్ని తీసుకోమని, అవి సరిపోకుండా ఎదుటి యొక్క జీవిని హింసించి గనక నువ్వు ఆహారంగా తీసుకుంటున్నావు అంటే ఇక ఆ జీవిలో భగవంతుడు ఉన్నాడని నువ్వు ఒప్పుకోవట్లేదు, నమ్మట్లేదు. అందుకని ఆ జీవిని హింసించి ఆ జీవిని ఆహారంగా తీసుకుంటున్నావు. ఇలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళందరూ కూడా తమో గుణ ప్రధానులే. తమో గుణంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ విధంగా చూస్తారన్నమాట. హరే కృష్ణ మాతాజీ, సమరైజ్ చేస్తారా మాతాజీ? ఎస్ మాతాజీ, చేస్తాను మాతాజీ. మాతాజీ వాళ్ళ భక్తులలో సాంగత్యం చేయడం అంటే ఎలాంటి భక్తులని మనం సాంగత్యం చేయాలని తెలుసుకున్నాము. అవసరానికి మించి ఏది కూడా చేయకూడదు. మూర్ఖులైన ఆలోచనలో, మూర్ఖమైన ఆలోచనలో ఉండకూడదు. ఆమెలే చోరత్వం కూడా ఉండకూడదు అని తెలుసుకున్నాము. అనవసరమైన వస్తువులను కూడా మనము, అనవసరమైన విసువులను తీసుకోకూడదు అనేసి, ఎక్కువ మాట్లాడకూడదు, అదే విధంగా ఎక్కువ తినకూడదు, అవసరానికి మించి కూడా మనం తినకూడదు అని తెలుసుకున్నాము. అన్ని మనం ఎట్లా కంట్రోల్లో ఉంచుకోవాలి అని. ఆమెలే సాధనకి, మన సాధనని రోజు రోజు మెరుగు చేసుకుంటూ ఉండాలి, గర్వరహితుడమై ఉండాలి, మనకి గర్వం అనేది ఉండద్దు, అహింస పరులై ఉండాలి, హింస చేయకూడదు, ఇంద్రియ నిగ్రహాన్ని మనకు కలిగి ఉండాలి, సరళంగా ఉండాలి, సరళత్వం ఉండాలి, గురువుని తప్పకుండా మనము ఎంచుకోవాలి. అంటే ప్రామాణికులతో జ్ఞానాన్ని వినాలి, లేకుంటే చాలా అనర్థాలు సంభవిస్తాయి అని. అదేవిధంగా భక్తుడు ఎలా ఉండాలి, తన భక్తి ఏ విధంగా నెరవేర్చాలి అంటే ఆయన సంకీర్తన చేయాలి అని తెలుసుకున్నాము. ఆ సంకీర్తన ద్వారా మనకి రుచి అనేది చాలా పెరుగుతుంది. ఆ మళ్ళీ ఆ సంకీర్తనతో పాటు భగవంతుని లీలలను కూడా మనం శ్రద్ధగా వినాలి, అప్పుడే మనకి ఆ రుచి అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అని. అదేవిధంగా శాస్త్ర జ్ఞానాన్ని మనం పొందాలి అని. శాస్త్ర జ్ఞానం పొందిన ఆ పొందిన జ్ఞానాన్ని మనం తప్పకుండా ఆచరించాలి, అది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. కేవలం జ్ఞానార్జన మాత్రమే సరిపోదు అని. అదేవిధంగా నిగర్వి అయి ఉండాలి, గడ్డిపోచ కన్నా కూడా తక్కువ అని మనల్ని మనం అనుకోవాలి అనేసి తెలుసుకున్నాము. ఓర్పు చాలా ఉండాలి, పురోగతి, అప్పుడైతేనే మనము భక్తి మార్గంలో పురోగతిని ఎక్కువగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని. ఇంకా భక్తుడు ఎలా ఉండాలంటే ఇంద్రియాలకి దూరంగా ఉండాలి. మళ్ళీ ఈ విధంగానే శాస్త్ర నియమ నిబంధనలను వాళ్ళు పాటించాలి. ముఖ్యంగా వాళ్ళకి క్షమాగుణం అనేది ఉండాలి. అంటే భగవంతుని భక్తి చేస్తే మనకి భగవంతుని గుణాలు మనకు కూడా వస్తాయి అని. అందులో మొట్టమొదటిది క్షమాగుణం అని. ఆ క్షమాగుణం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని. అదేవిధంగా గంధాన్ని ఏ విధంగా వాయు మోసుకొని వెళ్తుందో, భక్తి ఉంటే మనం భగవంతుని అదే విధంగా పొందగలుగుతాము. అవసరమైన విషయాలన్నిటినీ, అనవసరమైన విషయాలన్నీ మనం పట్టించకూడదు అంటే. ఇంకొకటి ఏంటంటే పండితులు మాత్రమే ప్రతి ఒక్కరిలోనూ భగవంతుని చూస్తాము. భగవంతుడు ఉన్నాడని తెలిసి అన్ని, కొన్నిసార్లు ఏమైపోతాయంటే చుట్టూ మనుషులను పట్టించుకోకుండా కేవలము భగవంతుని మాత్రమే పూజిస్తూ కీర్తిస్తూ విగ్రహాధన చేస్తూ కూడా ఉండడం కూడా మంచిది కాదు. వాళ్ళు భక్తిలో ఎక్కువగా పురోగతి చెందరు, భక్తులు చెందలేరు కాబట్టి వాడు అందరిలో భగవంతుణ్ణి చూడాలి.
అప్పుడే వాళ్ళకి, లేకుంటే వాళ్ళు ఒక మూర్ఖులు. ఏ విధంగా బూడిద అయిపోయిన తర్వాత దాంట్లో ఏదైతే పోస్తామో, ఏ ఆహుతి ఇస్తామో దానికి ఏ విధంగా వేస్ట్ అవుతుందో, అదే విధంగా అందరిలో భగవంతుని చూడని వాడు అదే విధంగా అవుతాడు, ఒక మూర్ఖునితో సమానం అని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా వీళ్ళంతా కూడా తమో గుణంలో ఎవరైతే ఈ విధంగా ఉంటారో వాళ్ళు తమో గుణం లో వారి ప్రభావం ఉంటుందని తెలుసుకున్నాము. జీవాత్మ పరమాత్మ గురించి తెలుసుకున్నాము. జీవాత్మ అంటే అన్ని, జీవాత్మ పరమాత్మ రెండు కూడా భగవంతుని అంశాలే. కాకపోతే పరమాత్ముడు జీవాత్మను చూస్తూ ఉంటాడు, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనేసి అనుకున్నాము. ఇంకా అందుకనే ప్రతి మనిషిలో కూడా భగవంతుడు ఉంటాడు కాబట్టి మనము ఎవరిని హింస పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, జీవహింస చేయకూడదు. మనము పరుషంగా మాట్లాడడం కూడా ఒక హింసతో సమానం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ భగవంతుని చూడాలని తెలుసుకున్నాము. హరే కృష్ణ మాతాజీ.